సో మీరందరూ లాస్ట్ ఒక ట్వంటీ డేస్ నుంచి యూట్యూబ్లో జరుగుతున్న కాంట్రవర్సీ గురించి మీరందరూ చూస్తూనే ఉంటారు అంటే ఇట్ సైడ్ సపోర్ట్ చేసే వాళ్ళు ఇట్ సైడ్ సపోర్ట్ చేస్తున్నారు అట్ సైడ్ సపోర్ట్ చేసే వాళ్ళు అచ్చ సైడ్ సపోర్ట్ చేస్తున్నారు న్యూట్రల్ ఉండే వాళ్ళు న్యూట్రల్గా గా నిన్న నైట్ అయితే మాత్రం అట్ సైడ్ సపోర్ట్ చేసే వాళ్ళ టీం ఉంటారు చూసారు కదా వాళ్ళు ఏంటంటే ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయి నా ఛానల్కి పర్సనల్గా రిపోర్ట్స్ కొట్టించడం అంటే లైవ్ పెట్టేసి ఒక ఇరవై ముప్పై ఛానళ్ళు ఉన్నాయి ఆ ఇరవై ముప్పై ఛానళ్ళకి వెళ్ళిపోయి లైవ్ పెట్టేసి ఏంటంటే వీళ్ళకి ఇంకా బయస్ సన్ యాదవ్ గారి యూట్యూబ్కి ఇన్స్టాగ్రామ్ కి స్ట్రైక్లు కొట్టించాలని చెప్పేసి పని కట్టుకొని ఇంకా ఏం పని లేదన్నట్టు పోయి అట్లా కొంతమంది అయితే చేస్తున్నారు అనమాట అట్లా ఎవరైతే వన్ సైడెడ్ గా ఉండి వన్ సైడెడ్ మాత్రమే చెప్తున్నారో వాళ్ళకి నేను యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారమే స్ట్రైకులు పంపించడం జరిగింది అందులో ఒక్కొక్క ఛానల్ కి ఒకటి పోయింది రెండు పోయింది ఇంకో ఛానల్ కి మూడు కూడా పోయింది ఆ మూడు స్ట్రైకులు పడ్డ ఛానల్ ఎవరు అంటే ఏం కాదు మొన్న లైవ్ లో వచ్చి మీ అందరి ముందు బకరా అయింది కదా ఆయనదే అనమాట ఆయన ఏం చేసి నీకు ఎమ్మటే వేరే ఛానల్ పెట్టేసి వచ్చేసి అబ్బా నేను అడుక్కను రా నా తప్పైందని నేను అడుక్కోను రా నేను అడుక్కుంటే నా తప్పని ఒప్పుకోవాలిరా అని చెప్పేసి మీ ముందుకు వచ్చి డ్రామాలు చేసి నాకేమో వెనక నుంచి అందరితో ఫోన్లు చేపిస్తున్నాడు ఎట్లా అంటే స్ట్రైక్ దీపించేసేసి స్ట్రైక్ దీపించేసి అని చెప్పేసి నాకు ఈరోజు ఒక పది మంది యూట్యూబర్లు నాకు ఫోన్లు అయితే చేశారు అనమాట అంటే మీ ముందు ఏంటంటే నేను అడుక్కోను అడుక్కోను అని చెప్పేసి ఏదో ఒక మంచి వ్యక్తిలాగా అండ్ నా దగ్గరకు ఇక్కడ వీళ్ళతోనేమో వీళ్ళ ఉంటారు కదా వాళ్ళ గ్యాంగ్ అయినా వాళ్ళ ఫ్రెండ్స్తోనైనా సరే కానీ నాకు ఫోన్లు చేయించేసి అన్న తీపిచ్చేసే అన్న లేకుంటే సన్నీ తీపిచ్చేసే అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఉండగా వాళ్ళతో అట్లా చేస్తున్నాడు అంటే మీ ముందు ఏంటంటే అనుకోవాలన్నమాట అబ్బా వీడు గ్రేట్ అది ఇదని చెప్పేసి సో యాక్చువల్లీ ఆ వీడియో నేను లేచి చూడగానే నాకే కొంచెం పాపం అనిపించింది మందులో మనోడు చాలా ఓవర్ చేసిండు కానీ ఇక ఎంతైనా సరే ఏడుస్తున్నాడు ప్లస్ ఎయిట్ ఇయర్స్ అని చెప్పేసి అంటున్నాడు నేను ఒక క్రియేటర్నే నాకు దీనికన్నా ముందు కూడా ఛానల్స్ పోయినాయి ఆ ఛానల్స్ పోతే ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు కానీ నేను జస్ట్ స్ట్రైక్ కొట్టినా ఒక టూ అవర్స్ ఏడ్చుకుంటా మొత్తం ఒక వీడియో చేసుకుంటూ పెట్టేసిండు కానీ నేను ట్వంటీ డేస్ నుంచి వీళ్ళందరూ వన్ సైడెడ్ అయిపోయి అంటే నా వర్షన్ వినట్లేదు ఎంతసేపటికి అక్కడ వర్షన్ విని మరి అక్కడ డబ్బులకు అమ్ముడు పోయారో ఏమైందో తెలియదు మొత్తం ఇంకా ఓన్లీ వన్ సైడ్కే మాట్లాడుతుంటే నాకు ఎట్లుంటుంది అప్పటికి నీ లైట్ తీసుకున్నా వీళ్ళందరూ ఒక గ్యాంగ్ అంతా గుమ్ముగూడి మొత్తం లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఏంటంటే మొత్తం రిపోర్ట్లు కొట్టాలి రిపోర్ట్లు కొట్టాలి రిపోర్ట్లు కొట్టాలి అని చెప్పేసి పని కట్టుకొని మరి రిపోర్ట్లు కొట్టించేసరికి నేనైతే మాత్రం ఇంక యాక్షన్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయి నిన్న నైటే ఎవరెవరైతే ఇలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ప్రతి ఒక్కరికి స్ట్రైక్స్ పంపించేసిన యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారమే నేను పంపించేసిన మళ్ళీ ఉదయం లేచిన తర్వాత నాకే కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే తెలుసు కదా ఎవరైనా సరే ఏ యూట్యూబర్ అయినా సరే ఎవరికి ఫ్రీగా సబ్స్క్రైబర్స్ రారు కష్టపడితేనే వస్తారు అంటే ఇంకొకడు ఉన్నాడు కాదు లఫుడ్ కాదు వాడికి అయితే మాత్రం వేరే వాళ్ళని తొక్కి మోసం చేస్తే వస్తారు అది వేరే విషయం అండ్ ఇంకొకటి ఏంటంటే జస్ట్ బెట్టింగ్ యాప్స్ గురించి వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు అనుకుంటే ఓకే కానీ నేనే ఎందుకు ఎంతో మంది చేస్తున్నారు మన తెలుగులో అని చెప్పేసి నేను చాలా సార్లు చెప్పినా కూడా వాళ్ళు దాని దేని గురించి మాట్లాడకుండా ఓన్లీ నా మీదే ఫోకస్ చేసారు ఇక్కడ క్లియర్ కట్ గా మీకు వాళ్ళ ఇంటెన్షన్ ఏందనేది అర్థమవుతుంది అండ్ అంతే నా మీద వీడియోస్ చేయండి ఓకే నేను ఒప్పుకుంటా కానీ అవతల పర్సన్ చేసిన తప్పులు కూడా మీరు చూపించాలి కదా ఇప్పుడు ఓన్లీ నా తప్పు ఉన్నట్టే మీరు ఎందుకు చూపిస్తున్నాడు ఈ అన్వేష్ గారు ఎవడైతే ఉన్నాడు మా అమ్మాయిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పడుకోబెడతా అని చెప్పేసి అని అన్నాడు అని కూడా వన్ వీక్ అయింది ఇప్పుడు ఈయనకి సపోర్ట్ చేసి ఈయన ఇప్పుడు ఈయన లైవ్ పెట్టేటోళ్ళు ఎవరైనా సరే ఒక్కళ్ళు కూడా ఇది తప్పు నువ్వు ఫ్యామిలీ దగ్గరికి వెళ్తున్నావు ఎందుకు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తున్నావు ఎందుకు అని చెప్పేసి ఒక్కసారైనా ఎవరైనా కానీ అన్నట్టు మీకు రియాక్ట్ అయినట్టు ఎక్కడైనా అనిపించిందా రియాక్ట్ అవ్వరు సో ఇక్కడ ఇక్కడ మీకు ఏంటంటే క్లియర్ కట్ గా అర్థమైపోతుంది వాళ్ళది ఏంటంటే వాళ్ళు న్యూట్రల్గా ఉండాలని అనుకోవట్లేదు ఓన్లీ వన్ గా సపోర్ట్ వాడు ఏది చేసినా కూడా వాడు మీ అమ్మని పడుకోబెడతా అన్నా ఇంకా వేరే మాటలు ఏదన్నా కూడా అది వాళ్ళ కరెక్టే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అప్పటికి కూడా నేను వీళ్ళని ఏమనలేదు సరే ఈ చిల్లరగాళ్ళు వీళ్ళ బుద్ధి ఇంతే అని చెప్పి నేను వదిలేసుకున్నా కానీ లైవ్ లు పెట్టేసి నాకు మొత్తం అన్ని నాకు వచ్చినాయి అనమాట నేను యాక్చువల్లీ ఇక్కడ ప్లే చేయొచ్చు కాకుండా ఏంటంటే మళ్ళీ నా ఛానల్ మీద స్ట్రైక్ పడుతుంది అని చెప్పేసి నేను ఇక్కడైతే ప్లే చేయట్లేదు వీళ్ళంతా గుమ్ముడి మొత్తం వచ్చిన వాళ్ళకల్లా రిపోర్ట్లు కొట్టిస్తున్నారు మరి మీరు రిపోర్ట్లు కొట్టించినప్పుడు మరి నాకు చేతనైంది కూడా నేను చేయాలి కదా నాకు చేతనైంది నేను చేసి చూపించిన నైటే ఇంకొకటి ఏంటంటే నిన్న ఛానల్లో ఒక లైవ్ నడిచింది మీ అందరికి తెలుసు కదా వేదాంత్ వేదాంత్ మీడియా బ్రదర్ ఉన్నారు కదా వేదాంత్ ఆయన వచ్చేసి నిన్న లైవ్ లో ఒక లైవ్ లో ని క్వశ్చన్లు అడుగుతా చెప్పేసిండు అన్న అన్వేషణ నమస్తే నమస్తే కాకా అని చెప్పేసి ఎంత మంచిగా అంటే అంత మంచిగా మాట్లాడిండు నేను ఒకసారి మీకు నేను స్టోరీలో పెడతాది మీరు ఒకసారి వెళ్ళి చూడండి క్వశ్చన్లు అడుగుతా అంటే ఎరిపుకా పోరా లంజడక నీ అమ్మ అని చెప్పేసి ఆయన తిట్టిండు ఆయన అసలు ఏం అనలేదు నేను మీకు వీడెంత నీచ నికృష్టుడో నా స్టోరీలో పెడతా మీరు వెళ్ళి ఇప్పుడే చూడండి ఒకసారి అంటే క్వశ్చన్కి ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు నేను చెప్పేది అదే మనం ఒక క్వశ్చన్ అడిగినాం అనుకోండి దానికి ఆన్సర్ చెప్పడు ఏదో చెప్తాడు ఏ ఎరిపులరా మీకు మీ అందరినీ ఆన్సర్ చేయాలి ఎరిపుగా అంటాడు అదే వాడు క్వశ్చన్ అడిగిండు అనుకోండి మనం మాత్రం దానికి ఆన్సర్ చెప్తా అంటే జనాలు కూడా ఎట్లా ఉన్నారంటే వాడు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి మనం కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నాం మరి దానికి మేము ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా దానికి ఆన్సర్ చెప్పడు వాడు నేను అనాథాశ్రమంకి డొనేట్ చేద్దాం డొనేట్ చేద్దాం అని చెప్తున్నా వాడు అయితే మాత్రం దానికి ఏది ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకంటే అక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది వాడు చేస్తున్న అనేది వాడు బ్రెజిల్ పోయిండు వాడు ఎందుకు పోయిండు బ్రెజిల్ కి ఒక ఆరు వందల కోట్లు డీల్ మాట్లాడుకోవడానికి బ్రెజిల్ కి పోయిడు నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ గా చెప్తా ఎందుకంటే వాడు బ్రెజిల్ పోయి ఇప్పటికి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు అయింది ఒక్క వీడియో కూడా పెట్టలేదు ఎందుకు పెట్టలే వాడు పోయింది వేరే విషయం కాడ నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ ఇంకా క్లియర్ గా మీకు నెక్స్ట్ వీడియో ఒక సపరేట్ వీడియో చేసి పెడతా నేను ఇంకా వీడి మీద చాలా ఉన్నాయి వీడి ఇండియాకి ఎందుకు రావట్లేదు ఏందనే దానికి కూడా మొత్తం ఇంకా క్లియర్గా చాలా ఇన్ఫర్మేషన్లు తెలిసినాయి వీడి మీద ఉన్నాయి కూడా కొన్ని బయటికి వచ్చినాయి ఇంకా నేను మీకు అన్ని క్లియర్గా ఏంటంటే మీకు చెప్పేటప్పుడు మొత్తం క్లియర్గా చెప్తా దాటి నెంబర్స్ కానీ సెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే నేను ఇక్కడ డిస్ప్లే చేయకూడదు ఇవన్నీ కాదు ఏమైనా ఉంటే ఈ ఇన్ని ఎలిగేషన్స్ ఇస్తున్నాను కదా జస్ట్ ఏం లేదు నేను ఒకటే చెప్తున్నా వాన్ని ఇండియాకి రమ్మంటున్నా అంతే నేను ఎక్కడికి రమ్మనట్లే నేను పాకిస్తాన్ బో ఆఫ్ఘనిస్తాన్ బో లేకుంటే ఇటుబో ఇటుబో అని చెప్పట్లే మన సొంత దేశం మన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి నువ్వు రా మీ ఇంటి వచ్చి ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉండు నువ్వు అంతే నువ్వు చెప్పే ఇప్పుడు అన్ని నిజాలను ఒప్పుకుంటావు నువ్వు ఇండియాకి రాకుండా నువ్వు అక్కడ ఉండి ఎక్కడో ఉండి నువ్వు అన్ని గాలేషాలు వేసుకుంటా గాలి శక్ నడిపించుకుంటే ఇక్కడ ఎవరికి తెలియదు అని నువ్వు ఫీల్ అవుతున్నావు నువ్వు ఎంత ఎదవశక్కలు చేస్తున్నావు ఏందనేది మొత్తం అంతా లిస్ట్ బయటకు వస్తేనే ఉంది ఊరి నాయన బ్రేక్ ఏడైనా వరదా అనుకుంటే బ్రేక్ లేదు ఏం లేదు వస్తనే ఉంది ఇంకా స్పీడ్ పెరుగుతా అని తగ్గట్లేదు సో ఇప్పుడు నేను ఒక చెప్పొచ్చేది ఏంటంటే లాస్ట్ ఫైనలీ నేనైతే మాత్రం ఇప్పుడు మూడు స్ట్రైక్లు కొట్టిన కదా ఒక స్ట్రైక్ తీసేస్తున్నా నేను సో నీ ఛానల్ అయితే మాత్రం డిలీట్ కాదు ఎవరైతే నువ్వు ఈ వీడియో చూస్తున్నావు కదా నీకే చెప్తున్నా నీ ఛానల్ అయితే డిలీట్ కాదు ఒక స్ట్రైక్ తీసేస్తున్నా నీ ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు రెండు స్ట్రైకులు మాత్రం యాక్టివ్గా అట్లనే ఉంచుతా నీ ఛానల్ అయితే డిలీట్ కాదు అది నాది దానికి గ్యారంటీ ఇప్పటి నుంచి నీకు చెప్పేది కూడా ఒకటే నువ్వు ఆ రోజు లైవ్ లో వచ్చి అంటే మైక్ మ్యూట్ చేయలే కాబట్టి నీ భాగవతం అంతా బయట పడ్డది నువ్వు మైక్ మ్యూట్ చేసుకుంటే జనాల అందరి ముందు ఇప్పుడు నా ముందు కూడా నువ్వు ఒక మంచి వ్యక్తి లాగానే మిగిలిపోయేటోడివి కాకుండా ఏంటంటే దేవుడు అనేటోడు ఉన్నాడు నువ్వు ఎంత లోఫర్ గాడువో అక్కడే నిరూపించిండు నువ్వు ఇప్పుడు వచ్చేసేమో ఒక రెండు గంటలకే నువ్వు అంత ఫీల్ అయిపోతున్నావు కాబ్రో మరి నేను ట్వంటీ డేస్ నుంచి ఇప్పుడు నీలాంటి వాడు ఇంకా వేరే టోడు వేరే టోడు అందరికీ కలిసి ఒక అటాకింగ్ చేపిస్తుంటే అటు సైడ్ నుంచి నాకు ఎట్లుంటుంది నువ్వు ఊహించుకో ఇరవై రోజుల నుంచి నువ్వు రెండు గంటలకే నువ్వు అల్లా కల్లోన అయిపోయావు మరి ఇరవై రోజుల నుంచి మీరు మా అమ్మని తిట్టించారు మా తమ్ముని ఇచ్చిరు ఇందులో మా అమ్మ క్యాన్సర్ అని చెప్పి ఎన్ని అటాకింగ్ చేసినా కూడా నేను తట్టుకొని నిలబడ్డా అంటే నువ్వు ఊహించుకో నీకన్నా ఎక్కువ బాధ నాకు ఉంది నువ్వేంటంటే కెమెరా ముందుకు వచ్చి ఎక్స్ప్రెస్ చేసినావు నేను కెమెరా ముందుకు వచ్చి ఎక్స్ప్రెస్ చేయలేదు నేను అదే నీకు నాకున్న తేడా ఎందుకంటే నాకు కూడా తెలుసు ఒక యూట్యూబర్గా ఒక ఛానల్ డెవలప్ చేసుకోవాలంటే ఎంత కష్టమో ఏంది అనేది సో ఇప్పటి నుంచి నేనైతే ప్రతి ఒక్కళ్ళకి వార్నింగ్ ఇస్తున్నా అండ్ చాలామంది నా మీద నన్ను పచ్చి బూతులు తిడుతూ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా వేరే వాళ్ళు అన్వేషణి పచ్చిబూతులు తిడుతూ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఏంటంటే అది న్యూట్రల్గా అనిపించింది నాకు జెన్యున్గా అనిపించింది నా తప్పులు ఏమైనా ఉంటే నా తప్పులు ఉన్నాయో కూడా చెప్పారు నేను వాళ్ళకి ఎవరికి నేను స్ట్రైక్ కొట్టలేదు ఎవరైతే వన్ సైడెడ్ గుండి నా పైన లైవ్లో కంటే వేరే ఛానల్లోకి లైవ్లోకి వెళ్ళి నా ఛానల్స్కి రిపోర్ట్లు కొట్టిస్తున్నారో వాళ్ళకి మాత్రమే నేను స్ట్రైక్ చేసిన న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్ చెప్పిన వాళ్ళకి నేను ఎప్పుడు ఏది చేయలే ఫ్యూచర్లో కూడా చేయను మీరు వన్ సైడెడ్గా ఉండి నా వర్షన్ వినకుండా మీరు ఓన్లీ ఆయన వర్షన్ విని ఆయన దగ్గర నుంచి డబ్బులు మరి సపోర్ట్ ఏదో తీసుకొని మీరు వేరే ఛానళ్ళకి వెళ్ళి చేసినా లేదా నా ఛానల్ మీద మళ్ళీ నా ఫోటో పెట్టుకుని ఏదైనా చేసుకున్నా కూడా నా నా కంటెంట్ యూజ్ చేసినా గానీ నేనైతే మాత్రం ఖచ్చితంగా స్ట్రైక్ పంపిస్తా మీరు గా చేసుకోండి నా తప్పు ఉంటే నా తప్పు ఉన్నది చెప్పండి ఆయన ఎక్కడ ఉండే ఆయన తప్పు ఉన్నది చెప్పండి నేను స్ట్రైక్ ఎవరికి పంపించను ఇప్పటివరకు నేను ఎవరికి కూడా పంపించలేదు ఇప్పటి వరకు నా వీడియోస్ చాలా మంది యూస్ చేశారు అంటే నా టీస్ ఉంటుంది కదా నేను పెట్టిన వీడియో ఆ వీడియో మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకొని వేరే ఛానల్లో పెట్టినా కూడా నేను స్ట్రైక్ పంపించలేదు ఎందుకంటే సర్లే పోనీ ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన టైంలో నేను కూడా అట్లా చేసినా కాబట్టి పోనీ అని చెప్పి లైట్ తీసుకుని వదిలేసినా కానీ మీరు ఎవరైతే ఉన్నారో మీరు వేరే ఛానల్లో పోయి లైవ్ లక్ పోయి రిపోర్ట్లో చూసి కదా నేను అక్కడ దాన్ని పర్సనల్ గా తీసుకున్నా అంటే ఇప్పుడు ఎంత ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే జనాలకు తెలియదు కదా ఇప్పుడు నువ్వు వచ్చి ఏడ్చేసరికి జనాలందరూ ఏమనుకుంటారంటే నేనేదో తప్పు చేసినా అని చెప్పేసి అనుకుంటారు ఎక్స్ప్లెనేషన్ అంతా నీ కోసం అది ఇచ్చేది జనాల కోసం ఎందుకంటే నువ్వు ఏం చేసినావో నాకు తెలుసు నీకు తెలుసు ఇంకా మన కో యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా తెలుసు సో ఇప్పుడైతే మాత్రం ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక స్ట్రైక్ అయితే నేను తీసేస్తున్నా దాంతో ఆయన ఛానల్ అయితే డిలీట్ కాదు నేను హామీ ఆ విషయం ఆయనకు కూడా తెలుసు నెక్స్ట్ ఎవరైనా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం జాగ్రత్తగా మీరే ఆలోచించి చేయండి టూ సైడెడ్గా రెండు ఇద్దరు సైడ్ లో తప్పులు చెప్తే నేను ఎవరికి స్ట్రైక్ పంపించను ఇప్పుడు కాదు ఎప్పటికైనా సరే కానీ మీరు వన్ సైడెడ్ గా చేసినా సరే నేను అనుకోను కానీ మీరు వేరే ఛానళ్ళకు పోయి రిపోర్ట్లు కొట్టిస్తున్నారు కదా అట్లా చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా దానికి తగిన యాక్షన్ అయితే మాత్రం ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా సరే నేను తీసుకుంటా ఇంకోటి ఏం చెప్తున్నాడు అంటే ఈయన నువ్వే నన్ను అసలు ఈ కాంట్రవర్సీలో గుంజన చెప్తున్నాడు ఏం చెప్పినా అంటే ఈయన మంచిగా మాట్లాడిండు పాయింట్స్ మాట్లాడిండు వీడి మీద అని చెప్పేసి నేను చెప్పిన నేను నిన్ను లైవ్ కి నేను రమ్మని చెప్పలే నేను నన్ను ఇన్వైట్ చేసింది హెచ్సిబి నన్ను పిలిచిండి ఆయన ఆయన నిన్ను పిలిచిండు నేను నిన్ను డైరెక్ట్ గా పిల్లలు నేను డైరెక్ట్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఉందా ప్రూఫ్ చూపి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎందులో పెట్టు నువ్వు ఎట్లా చెప్తున్న అందరికి ఏదో నేనే నిన్ను లైవ్ లో పిలిచి నేనే నిన్న బదనాం చేసినట్టు చెప్తున్నావు అది కరెక్ట్ కాదు నువ్వు ఉంటే న్యూట్రు ఉండు బ్రో ఇటుంటే తప్పు ఇటు చెప్పు ఇటుంటే ఇటు తప్పు చెప్పు కానీ నువ్వేందంటే వన్ సైడ్గా నువ్వు డబ్బులు తీసుకుని అన్ని ఇట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు ఎంతవరకు కరెక్ట్ అనేది నువ్వే నీ గుండె మీద చేసుకుని నువ్వే నిన్ను నీ మనస్సాక్షి నువ్వు అడుగు సరే నువ్వు లైవ్ లోకి వచ్చినావు కానీ ఏం చేసినావు లైవ్ లోకి వచ్చిన తర్వాత నువ్వు మైక్ మ్యూట్ చేయకుండా నువ్వు ఎదిరిపప్పు అయింది నువ్వు నీ అంతటా నువ్వైనవు కానీ నువ్వు నువ్వు లైవ్లో ఏం చెప్పినావు లైవ్లో నేను న్యూట్రల్గా ఉన్నా నేను హోస్ట్ లాగా ఉన్నా నా బొంగులాగున్నా అని చెప్పేసి నువ్వు వాడికి ఫోన్ చేసి ఇగో నువ్వు అడిగిన క్వశ్చన్లన్నీ అడిగినా నువ్వు చెప్పినట్టే చేసినా నువ్వు అడిగినట్టు అడిగినా గొర్రెని చేసినా అని చెప్పేసి మాట్లాడింది నువ్వు సో ఇది కరెక్ట్ కాదు జనాలకు కూడా చూసేటప్పుడు కూడా చాలా మందికి అర్థమైపోయింది ఏంటంటే నువ్వు వన్ సెటడ్ అని క్లియర్గా అక్కడే లైవ్ లోనే అర్థమైపోయింది కదా ఇప్పుడు ఆయన ఏదైతే అన్బేస్ గడ్ క్వశ్చన్ అయితే అడగమన్నాడు నువ్వు వాడు వాడు అడగమన్నాయ్ నువ్వు మొత్తం లిస్ట్ ఒకటి రాసుకొని వచ్చి నువ్వు అడిగినావు అక్కడ నువ్వు అక్కడ నువ్వు హోస్ట్ గా నువ్వు న్యూటల్ గా ఎక్కడ ఉన్నావు నువ్వు లైవ్ లో అందరికి అడ్డంగా దొరికిపోయిన తర్వాత నేను నా ఒపీనియన్ చెప్తా నేను ఈ ఒపీనియన్ చెప్తా అంటే నువ్వు ఎన్ని ఒపీనియన్ చెప్పినా అప్పుడు నడవదు జనాలు తీసుకోర కూడా ఎందుకంటే ఆల్రెడీ నువ్వు బక్రా అయిపోయినావు అందరు ముందు అది నువ్వు ఇంకా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు లేకుంటే నీకు అర్థమయ్యి ఇప్పుడు నేను బక్రా కాకుండా ఉండడానికి కవరింగ్ కోసం అని చెప్పేసి నువ్వు నేను ఇప్పుడు అన్వేష్కే సపోర్టు అని చెప్పేసి నువ్వు మాట్లాడిన వీడియోస్ అన్నీ కూడా నేను చూసినా చాలా కామెడీ కనిపించింది బ్రో నువ్వు మాట్లాడి అన్నీ చూస్తుంటే జనాలకు కూడా మా వాళ్ళు కూడా చాలా మంది నాకు పంపించారు సో ఇప్పటి నుంచి నేను చెప్పేది ఏంటంటే నీకు స్ట్రైక్ తీసేస్తున్నా నువ్వు హ్యాపీగా ఉండు నువ్వు ఇంకా ఏడవకు మంచిగా బిర్యానీ తెచ్చుకొని పార్టీ చేసుకో నేనైతే స్ట్రైక్ తీసేస్తున్నాను మీద నీ ఛానల్ అయితే డిలీట్ కాదు సో కానీ నువ్వు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నీ ఛానల్ వరకు వస్తే ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఎట్లుంటుంది ఏందనేది అదే నువ్వు అందరితో వెళ్ళి అందరితో నువ్వు రిపోర్ట్లు కొట్టండి రిపోర్ట్లు కొట్టండి రిపోర్ట్లు కొట్టండి అని రిపోర్ట్లు నువ్వు లైవ్లలో వాళ్ళందరికీ సో మరి అప్పుడు మరి నా గురించి ఆలోచించలేదు అంటే ఓకే నీ వరకు వస్తేనే నీ ఛానల్ ఇది నా ఎనిమిది కష్టం అని చెప్పేసి అంటావు మరి నాకు నేను ఎనిమిది కష్టమే బ్రో నేను ఎనిమిది ఏళ్ళ నుంచే చేస్తున్నా యూట్యూబ్ మరి నువ్వు రిపోర్ట్లు కొట్టించడం వల్ల నా ఛానల్ డిలీట్ అయిపోతే మరి దానికి ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పు నువ్వే చెప్పు ఇంకేముందంటే మీ అన్వేషణ అన్న చెప్తున్నాడు కదా అందరికి ఇట్లా అట్లా అది ఇది అని చెప్పేసి సరే ఇండియాకి రమ్మనండి ఇండియాకి రమ్మని ఇక్కడ మనం లైవ్ డిబేట్ పెడదాం అందరి ముందు మన సబ్క్రైబర్లను అందరిని పిలుద్దాం పిలిచి లైవ్ డిబేట్ పెడదాం ఆయన ఇండియాకి రమ్మనండి ఇండియాకి వచ్చి కూర్చుంటే అప్పుడు ఎవరు ఏంది ఇప్పుడు నేనేం చేసేది ఏంది ఆయన చేసి నేను ఇప్పుడు ఇండియాలోనే ఉన్నా కదా ఇప్పుడు ఏం చేసిండే లాస్ట్ వీడియో పెట్టింది బీఎస్వై పాస్పోర్ట్ సీజ్ అయిపోయింది పోలేను అని చెప్పేసి అదే జైలుకి పోయినా అని చెప్పేసి పెట్టిండు కదా నేను ఇంకో వన్ వీక్లో నేను సౌత్ ఆఫ్రికా రైడ్కి స్టార్ట్ అవుతున్నా నేను అప్పుడు వీడియో చేస్తా ఫ్లైట్లో ఎక్కుతా సౌత్ ఆఫ్రికా ఇమిగ్రేషన్ క్రాస్ చేసే పోతా అప్పుడు నీ తలక ఎంలో పెట్టుకుంటావు ఇప్పుడు జనాల ముందు అందరి ముందు నువ్వు ఎరిపప్ప అయినట్టే కదా జనాలు అనుకుంటారు కదా అరే వీడేంది పాస్పోర్ట్ సీజ్ అన్నాడు మరి వీడేమో పోతున్నాడు ఏంది అసలు అన్వేష్ పెద్ద సొల్లు కాడని చెప్పి అనుకుంటారు కదా నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ఎందుకు అట్లా పెడుతున్నావు నాకు అర్థం కావట్లేదు ఇంకొకటి ఏంటంటే మీ అన్వేషణ ఉంటాడు కదా మిమ్మల్ని పెద్ద గొర్రెల్ని చేసిండు ఎట్లా చెప్పనా నా మీద మొత్తం ఇప్పటికి పన్నెండు వీడియోలో పదమూడు వీడియోలో చేసిండి ఇప్పటికి రోజుకి ఒక వీడియో చొప్పున మీరు వెళ్ళి వాడి ఛానల్లో చూడండి ప్రపంచమూత్రికుడి ఛానల్లో మీరు చూడండి మా మమ్మీకి క్యాన్సర్ వచ్చిన వీడియో డిలీట్ అండ్ నాకు చెర్రీకి పెళ్ళైందని చెప్పిన వీడియోస్ రెండు ఉన్నాయి ఆ మూడు వీడియోస్ డిలీట్ ఇంకొకటి ఏదో ఒక వీడియో ఉంది అది కూడా డిలీట్ నాలుగు వీడియోస్ మొత్తం డిలీట్ చేసిండు నేను ఆల్రెడీ వాడికి స్ట్రైక్ పంపించిన సో ఆ విషయం మీకు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు మీకు అంటే ఇప్పుడు వాడు చెప్పిండనుకోండి మీరు నాకు యాంటీగా వీడియోస్ చేయరు సో అక్కడ వాడు ఒక తెలివి చేసిండ ఏంటంటే మీకు చెప్తే మీరు మళ్ళీ మీరు భయపడతారు కదా అమ్మో ప్రపంచ మూర్తికుడు ఛానల్కి వేసిండంటే మా ఛానల్ కి ఏడా అని చెప్పేసి మీరు ఎక్కడ భయపడతారు అని చెప్పి మిమ్మల్ని గొర్రెల్ని చేయడానికి మీతోని వీడియోస్ చేపించిండు సో మీరేందంటే ఎన్ని తెలుసుకోకుండా వాడు చెప్పిన సొల్లు నమ్మి నేను చెప్పింది అబద్ధం అయితే వెళ్ళి ఇప్పుడు వాడు ఛానల్ చూడండి మీరు ఉన్నాయా వీడియోస్ లేవా అని చెప్పేసి మీరు వెళ్ళి ఇప్పుడు ఈ వీడియో పాస్ చేసి లేదా ఈ వీడియో క్లోజ్ చేసి పోయి చూడండి మీకు అర్థమవుతుంది మిమ్మల్ని వాడు ఎట్లా వాడుకుంటుండే అట్లా వాడుకుంటుండే ఎందుకంటే ఏముంది ఆ బొంగు పోతే మీ ఛానలే పోతుంది సింపతికి వచ్చేసి మా తమ్ముడు ఛానల్ డిలీట్ చేసిరని చెప్పేసి దాన్ని కూడా నేను వాడుకుందాం దాన్ని కూడా సెంటిమెంట్గా ఏసీ జనాల దగ్గర మళ్ళీ గొర్రెల్ని చేద్దాం జనాలు అనే కాన్సెప్ట్ లో వాడు ఉన్నాడు ఆ విషయం మీకు అర్థం కావట్లేదు వాడు ఆ వీడియోస్ ఎందుకు పోయినాయి ఛానల్ నుంచి చెప్తాడుగా వాడు నేను ఎవరి మీద పెట్టిన వీడియోస్ డిలీట్ చేయను నేను అది ఇది అని ఎందుకు డిలీట్ చేసిండు మీకు అర్థం కావాలి అక్కడ వాడు మిమ్మల్ని వాడుకుంటుండీ మిమ్మల్ని గొర్రెల్ని చేస్తుండు వాడు ఇచ్చే యాభై వేలకు లక్ష రూపాయలకు మీరు ఆశపడకండి మీరు ఆశ పడ్డారంటే మాత్రం మీ ఛానల్స్ డిలీట్ అయిపోతే మళ్ళీ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది సో ఇది నేను ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ గా తీసుకోండి ఎవరైతే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారో అందరికీ కూడా నేను స్ట్రైక్స్ అయితే తీసేస్తున్నా అందరికి ఒక్కొక్క స్ట్రైక్ తీసేస్తా మీ ఛానల్ పోవు మీరైతే మాత్రం జాగ్రత్తగా ఉండండి వాడిని పెట్టమని చెప్పండి వాడి ఛానల్ ఉంది కదా వాడి ఛానల్లో పెట్టుకోమని చెప్పండి మీరు వీడియోస్ చేసి ఇవ్వండి వాడికి వాడి ఛానల్లో పెట్టుకోమనండి అప్పుడు చూద్దాం ఎంత వరకు పెడతాడో ఏం పెడతాడో ఆడి ఛానల్లో పెట్టమని చెప్పండి ఈ వీడియోలో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైతే న్యూట్రల్ గా ఉండి నన్ను పచ్చి బూతులు తిట్టిరో వాళ్ళకి నేను ఒక స్ట్రైక్ కూడా వేయలేదు ఎవరైతే వన్ గా ఉండి వాడు మా నన్న ఏమన్నా కూడా రెస్పాండ్ అవ్వకుండా వాడు చెప్పిందే కరెక్ట్ అని చెప్పినా కూడా నేను స్ట్రైక్ వేయలేదు ఈ గ్యాంగ్ అంతా వెళ్ళి వేరే ఛానల్లో పోయి లైవ్ పెట్టుకొని నన్ను పర్సనల్ గా అటాక్ చేసుకుంటా నా ఛానల్స్ కి నా ఇన్స్టాగ్రామ్ కి రిపోర్ట్లు కొట్టించుకుంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే స్ట్రైక్ వేసిన ఈ విషయం కూడా జనాలందరికీ అర్థం కావాలని చెప్పేసి ఇప్పుడు నేనైతే ఈ వీడియో తీసి చెప్తున్నా సో ఐ హోప్ మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను అనుకుంటున్నా మీకు అంత డౌట్ ఉంటే నా మీద ఇంకా వేరే వాళ్ళు తిడుతూ కూడా కొన్ని వీడియోస్ చేశారు మీరు వెళ్ళి ఒకసారి బయస్ అన్నీ యాదవ్ వర్సెస్ పీతికి ఉద్దేశిన అని చెప్పేసి మీరు చూసినా కూడా మీకు అందులో వస్తాయి నేను చెప్పింది నిజమా బద్దమా అనేది మీరు నమ్మకుండా ఒకసారి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి